నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిలో ధూప దీప నైవేద్యం చేస్తూ పూజారులుగా ముత్తాతల కాలం నుండి జీవనం కొనసాగిస్తున్న తెలుగు కేసిన కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించి దేవదయ భూమిలో దౌర్జన్యంగా విత్తనాలు వేయడాన్ని అడ్డుకున్న కేసిన కుటుంబంపై దాడికి పాల్పడుతున్న ఆ ఊరి పెత్తందారు చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ కె నాగశేషులు బెస్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ గౌతమ్కి వినతి పత్రం సమర్పించారు. ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, వారి అనుచరులు గత నెల క్రితము ఆ పొలాన్ని దున్ని, అంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పొలాన్ని దున్ని విత్తనం వేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ నాకు తెలిసి పోలీసుల నిర్లక్ష్యంతోనే, పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే దీనికి ఆ గ్రామ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు దాన్ని స్వాధీనం చేసుకుని ఆడుతున్నారు. పోలీసులు గట్టిగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి మేము తెలిపేది ఒకటే, తక్షణమే చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులపై ఎవరైతే ఆ పొలం మీదకి వచ్చి మా ఈ కేశాలు వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారో వాళ్ళ మీద తక్షణమే కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలి. ప్రధానంగా లేదంటే ఈరోజు ఎస్పీ మన జిల్లా పోలీస్ యంత్రాంగానికి వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా నెక్స్ట్ రేపు ఎమ్మిగనూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. అవసరమైతే చిలో పాతపల్లె వెళ్ళి కూడా మా వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగపుత్ర.